గత ప్రభుత్వ హయాంలోని రైతు బంధు ఇప్పటి రైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం చేయని వాళ్లే ఎక్కువగా రైతు బంధును అందుకున్నారని, కాబట్టి ఇప్పుడు అందులో మార్పులు చేర్పులు చేశామన్నారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ భూములు అనర్హులకు రైతు భరోసా ఇవ్వమని తేల్చి చెప్పారు. సాగు చేసే అసలైన రైతన్నలకే సాయం అందించే దిశగా కృషి చేస్తున్నట్లు రేవంత్ మీడియా చిట్చాట్ లో చెప్పారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. అలాగే రైతు భరోసాకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే ఎకరాకు 15,000 వేస్తామని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈరోజు బడ్జెట్ సమావేశంలో పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు సాయం అందేలా విధి విధానాలను రూపొందిస్తున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందించడానికి మార్గదర్శకాలు తయారవుతున్నాయని, త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు మంత్రి బట్టి. జూ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వోల్గా న్యూస్.